చెట్టుని చంపాలంటే రూట్స్ నుంచి నరికేయాలి, యుద్ధం అంటూ మొదలు పెడితే శత్రువుని పూర్తిగా నాశనం చేయాలి. దేర్ షుడ్ బి నో లూజ్ ఎండ్స్. క్షమాపణలకి మంచితనానికి యుద్ధ భూమి చోటు కాదు అని. మంచితనానికి రోజులు పోయాయా? మనిషి మనిషిలా జీవించడమే మానవత్వం అని నేర్పలేదా? మనది అహింసయే మార్గంగా మహాత్ముడి అడుగుజాడల్లో నడిచిన నేల ఎప్పుడో సెకండ్ సెంచరీలో రాసిన స్టేట్మెంట్ని 21st సెంచరీలో అలా ఎలా ఫాలో అవుతారో అని మీరు అనొచ్చు. అక్కడికే వస్తున్నా. హిస్టరీలో పృథ్వీరాజ్ చౌహాన్ అని గుజరాత్కి చెందిన ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఇలానే ధర్మయుద్ధం అని చెప్పి మొహమ్మద్ గోరీ అనే ఆఫ్ఘనిస్తాన్ రాజుని ఓడించి శత్రువుని చంపకుండా ఓడిపోయిన వాడిని మానవత్వం పేరుపైన వదిలేస్తూ వచ్చాడు. కానీ నీ శత్రువు నీ అంత మంచోడై ఉంటాడా? నువ్వు వాడి కత్తి చివరు ఉంటే వాడు ఇలానే నిన్ను వదిలేస్తాడా? తెలీదు. అదే జరిగింది. వదిలేసిన ఆ మొహమ్మద్ గోర్గాడు తిరిగి వేరే పెద్ద ఆర్మీతో వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ని చంపేశాడు. అందుకే ఈ చాణక్య నీతిని చాలా సీరియస్గా ఫాలో అవుతాయి మేజర్ కంట్రీస్.